గోల పైకి ఎక్కాడు గైస్. గోల బల ఇక్కడ స్పాన్ అవడమే ఆడనుకుంటా గైస్. ముందైతే ఒక క్లిప్ అయితే చూసుంటారు, అదే చూసారు కదా గైస్. బ్రిడ్జ్ అయితే ఎంత కష్టపడ్డామో కట్టడానికి. కొత్తగా చూడండి, లైక్ చెప్పి మాత్రం ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకా మాత్రం వీడియో స్టార్ట్ చేసేద్దాం గైస్. లెట్స్ గో. గైస్ నాకు అయితే అసలు ఫుడ్ అయితే లేదు గైస్. ఫుడ్ అయితే లేదు, అందుకనే ఈ వీడియోలో నేనైతే ఫుడ్ ఫామ్ చేద్దాం. నా తెలిసినంత వరకు ఇదైతే ఎవరైతే కట్టలేదు అసలు కట్టలేదు గైస్. కొత్తగా వచ్చారా ఫస్ట్గా లైక్ చేశారు గైస్? ఫస్ట్ లైక్ చేసేసుకోండి. పొద్దునైతే చెప్తాను దాని పేరేందు. సచ్చా అసలు చూసుకోలేదు అబ్బా. The next day. మధ్య అన్ని ఫామ్స్ ఓకే. ఇప్పుడు నన్ను కలెక్ట్ చేసిన కూడా ఇంతకే మూడే మూడు బ్రెడ్ వస్తుంది. ఏం చేద్దాం గైస్? అండ్ ఇంకోటి ఈ షవల్కి కూడా ఎంచర్మెంట్ చేశాను. మీరు స్టార్టింగ్లో చూసుంటారు ఓకే. కరెంట్ ఇప్పుడు ఒకసారి ఇంకోసారి చూడండి క్లిప్ని. చూసారు కదా? అలా అయితే దాంట్లో పోయి ఏమంచమెంట్ వస్తుందని చూస్తే వచ్చేసింది. అండ్ ఇది సిల్క్ టచ్ ప్లస్ ఎఫిషియన్సీ అనమాట. ఏదైనా ఫాస్ట్ మైన్ చేయొచ్చు. కరెంట్ ఇప్పుడు చూడండి. చూద్దాం గైస్. ఒక క్లిక్ లేపుతానా? ఇది ఉండి మామూలు షవలైనా అంతే, నార్మల్ చెయ్యైనా అంతే. ఇంకే నాకైతే పర్లేదు అనిపించింది, అందుకనే తీసేసుకున్నాను. మెయిన్ సిల్క్ టచ్ ఉంది కాబట్టి అది చాలా రేర్ రావడం. వచ్చిందంటే మన లక్ అనమాట అంతే అది. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, చైనీస్ ఆలు బేర్ ఉంటుంది క్రీపరం ఇదనమాట. ఇంకో థింగ్ ఏంటంటే మనకు అది స్టోన్ అయిపోయి నేను ఇక్కడ నుంచి తీసుకున్నాం గైస్. అందుకని చూసారు అక్కడ మైన్ చేసేసాను మొత్తం. గైస్ మన దగ్గర మెండింగ్ కూడా ఉన్నాడు గైస్, చూపిస్తాను ఆగండి. వీడు కాదు, ఇప్పుడు ఇక్కడ వీడు ఎక్కడ ఉంటాడో ఎత్తకాలి మనం. నువ్వు అమ్మా మెండింగ్ గైస్. ఇప్పుడు వీడిని అట్ట కాపాడాలి నేను. ఇప్పుడు నేను పైరు పెట్టాలి వీడికి. ఓ పని చేద్దాం గైస్. ఇప్పుడు నేనైతే వీడు కదా, వీడు కాదు ఫైర్ ఎక్స్పెక్ట్ వీడు అనుకుంటా. వీడను సొల్లే వచ్చి ఎత్తుక్కున్నాం గైస్. ఇప్పుడైతే నేను పోయి నేమ్ ట్యాగ్ అయితే తెస్తున్నాను. నేమ్ ట్యాగ్ ఓకే. మ్యాసివ్ పచ్చి మ్యాసివ్ ప్యాసివ్ ఫుడ్ ఫామ్ చేద్దాం అనుకున్నా. ఓకే 64 ఉంది, చాలా మా బడ సాల్. ఇదిగోండి ఇక్కడ అయితే నేమ్ ట్యాగ్స్ ఉన్నాయి, తీసుకెళ్ళిపోదాం. ఇది ఫిషింగ్ రాడ్ గైస్, లక్ ఆఫ్ ద సీ వచ్చింది. అన్బ్రేకింగ్ లూరు బాగా వస్తున్నాయి గైస్, బాగా వస్తున్నాయి. చూసారా ఇప్పుడే చాలానే వచ్చి కొత్త ఎంచెంట్మెంట్ బాటిల్స్ వచ్చి ఉంటే. అయ్యమ్మా రెండు పెడితే టవర్ వచ్చేస్తుంది. పెట్టి ఏం పేరు పెడదాం గైస్? ఎక్స్ప్లెయిన్ అయితే ఫిక్స్ అవుతున్నాం గైస్. ఎందుకంటే అసలు మనకి ఆ మీనింగ్ ఎందుకు చెప్పండి? బుక్ ఎందుకు? ఎక్స్పీ కోసమే కాబట్టి నేనైతే ఓకే రాదా ఓకే. మెండింగ్ అనేది ఫిక్స్ అవుతాను. మెండింగ్ అంటే ఎవరు అందరు పెట్టేది మెండింగే. సో అందుకనే కొత్తగా మెండింగ్ ఓడు అని అయితే పెడుతున్నాను. ఎక్స్పీ ఓకే, మెండింగ్ ఓడు కదా, ఎక్స్పీ పెడుతున్నా ఎక్స్పీ అని. ఎందుకంటే అసలు ఆ మెండింగ్ ఎందుకు గైస్? ఎక్స్పీ వస్తుంది, మెండింగ్తో రాదు ఎక్స్పీ వస్తే ఆ మెండింగ్ ఓడి యూజ్ ఆ ఎక్స్పీ. ఎక్స్పీ కావాలంటే చి మెండింగ్ ఉంటే మనకి ఎక్స్పీ ఉంది. స్వాడ్ తగ్గిపోయింది అనుకోండి, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం చేయట్లేదు. అందుకని ఇప్పుడు ఎత్తుకాలు వీడిని నా తెలుసు అనుకుంటున్నా. మెండింగ్ ఇప్పుడు ఎవరే రేపు నేను ఒక్కడ పోయి ఇంకోటి పెట్టానా? రే రే ప్లీజ్ రా, రేపు పక్కలంట్రా. నువ్వు కాదు, నాకు తెలుసు నువ్వు కాదు, పక్క ఈడు గైస్. ఈడు కదా
या ఏదైనా వాడా గైస్ ఇదే గైస్ నాకు కన్ఫ్యూజన్ నేమ్ ఓకే వీడు ఎక్స్పీ గైస్ చూడండి ఇంక ఎక్స్పీ వస్తే వేగార పీజర్ అమ్మయ్య ఇంకా ఎత్తుకోబోలేదు గైస్ వీడు మిల్లింగ్ ఉంది ఇక్కడ నా అక్కడ ఎమరల్స్ ఉన్నాయి అలా అంటే చెప్పాను కదా స్టిక్స్ అంటే స్టిక్స్ ట్రేడ్ చేశాను ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే ఆ ఇంకోటి గైస్ నేను మైన్ చేయడం కూడా తీసుకున్నా తీసుకున్నాడు తీసుకున్నాను కాదు గైస్ ఓకే ఎఫిషియన్సీ 3 అన్బ్రేకింగ్ ఇదే అనుకుంటా వచ్చింది నాకు యా ఎందుకంటే నేను మైన్ చేయాలి గైస్ దానికి బ్లాక్స్ కావాలి ఇంకో ఫామ్ కూడా చేద్దాం అనుకున్నాను దాంతో పాటు దానికంటే 30 స్టాక్స్ కావాలి అందుకని తీసుకున్నా ఎక్స్ప్యూరేడ్ అమ్మా ఒరే ఉన్నారా వచ్చా అయ్యయ్యో ఇప్పుడు నా నీకు బుక్స్ కావాలా ఉన్నాయా నాకు అక్కడ బుక్స్ ఫోర్ ఉండాలి చూద్దాం గైస్ ఫోర్ ఉండాలి కదా ఫోర్ ఉన్నాయి ఏడిరా ఏ ఇప్పుడే చూసానరా పేరు ఓకే ట్రేడ్ ఒక్క బుక్ సరిపోద్దా అమ్మా మీనింగ్ ఎలా ఒకటి రెండు మూడు నాలుగు అంటే మూడేమో దానికి ఒక పికాక్స్ మ్యాక్సిమం ఫార్చూన్ వాడను అనుకో సిల్క్ టచ్ వాడను ఇంకో బుక్ కావాలి నేను దాని తర్వాత పెట్టుకుంటాను ప్రస్తుతానికి అయితే అయ్యో హార్డ్లేండి అయ్యా ప్లీజ్ నేను ఇంకా తర్వాత చేయాలి అయ్యో సారీ అయ్యా అయ్యో మా ఇల్లుగా కొడతాడు కొట్టబాకరా ప్లీజ్ పోతుంది నేను ఇప్పుడు దేనికి పెడదాం అనుకున్నానంటే స్వాడ్ స్వాడ్ మంచి స్వాడ్ వచ్చినా పెడదాం ప్లీజ్ ప్రస్తుతానికి అయితే వద్దు అండ్ ఏంటిది నేను యాడ్స్ కూడా పెట్టదలుచుకోవాలా షవర్కి పెడతాను థ్యాంక్ యూ నేను ఆ పికాక్సులు రెండుకి పెట్టుకుంటాను ఓకే ఇది ఒకటి ఓకే అండ్ ఇది నా డైలీ యూజ్ కాబట్టి పెట్టుకున్నా ఇంకేమన్నా సరే మెండింగే కదా పెట్టుకుంటున్నాను ఎందుకు రా అట్లా నేను ట్యాగ్ పెట్టాను గైస్ సారీ నేను ట్యాగ్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నాను గైస్ ఇది ఏంటబ్బా ఇది నా డైలీ యూస్ పికాక్స్ ఎవరైనా నా చేసి రెండు ఉపయోగిస్తారో నేనే గైస్ ఎక్కువ వాడేది మాత్రం ఈ మధ్యలో ఇది ఈ షవల్కి పెట్టాను ఎందుకంటే మనం డట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సో అందుకనైతే అది పెట్టాను మిగతా అయితే అంత లేదు అందుకని నేను ఇక్కడ కూడా పెట్టుకునేది మాత్రం అదే పెట్టుకున్నా పికాక్స్ అయ్యో మళ్ళా రాత్రి అయిందా సామే వీడియో స్టార్ట్ చేసి 11 మినిట్స్ అవుతుంది ఇక్కడే లాగ్ అయిపోయింది ఇంకా ఐటమ్స్ అన్ని తెచ్చేసరికి ఎద్దులు తీరిపోద్ది సో అందుకనే ఐటమ్స్ తెచ్చినట్టే కలుస్తాను ఓకే గైస్ బౌక్కి పెట్టుకోవడం మర్చిపోయాను గైస్ గైస్ నా కోల్ ప్లాట్ఫామ్ అలా స్టార్ట్ చేద్దాం కార్డ్ కూడా అయిపోయింది ఓ దీని తర్వాత అయ్యో ప్రస్తుతానికి ఇది ఒకటి దీంతో ఇక నుంచి స్టార్ట్ చేద్దాం 17 బ్లాక్స్ హైట్ అలాగే ఫస్ట్ 1, 2, 3 ఇంకా ఇలా పైకి 17 బ్లాక్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కసారి 19 చేయాలంటే 1 ఇది 1 కదా ఇప్పుడు 2, 3, 19 అయిపోయింది ఇప్పుడు ఇలాగే 19 బ్లాక్స్ ప్రతి ఒక్క సైడ్కి వెళ్ళాలి తర్వాత వాటిని కలిపేయాలి ఓకే ఓకే సారీ గైస్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ 4 సైడ్స్ కాదు ఈ బ్లాక్ ఈ బ్లాక్ అదే ఈ బ్లాక్కి ఈ బ్లాక్కి ఇలా పెంచి 19 మొత్తం కలిపాడు ఓకే చూడండి గైస్ ఇలా వస్తుంది అక్కడ ఒకటి అక్కడ కాకుండా ఇది దీని వరకు ఓకే ఇలా వస్తుంది ఓకే ఇంకోటి చెప్పడం మర్చిపోయారు ఇది ఫ్రీ చేసేయాలి గైస్ మధ్యలో మొత్తం ఓకే అయితే బ్లాక్స్ అయితే పెట్టేశాను నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్లాక్స్ ఉన్నాయి కదా 1, 2 గైస్ ఇంకో విషయం ఏంటంటే 3 స్టాక్స్ అయితే సరిపో గైస్ కన్ఫామ్ 8 to 9 స్టాక్స్ అయితే కావాలి ఓకేనా చూడండి ఇలా అయితే పెట్టుకుంటే వెళ్ళాలి 2 బ్లాక్స్ రేస్ చేయాలి ఓకేనా ఇలా మొత్తం చేసేయాలి ఆ బ్లాక్ ఎక్స్ట్రా పెట్టాను ఓకే గైస్ ఇలా 2 బ్లాక్స్ రేస్ చేసిన తర్వాత
మీ దగ్గర లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ నాకు అసలు సరిపోవు సరిపో అసలు సరిపోవు అలాగే ఇది మొత్తం మళ్ళీ లీవ్స్ పెట్టండి ఓకే. A few minutes later. గైస్ మర్చిపోయాను ఆన్ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎడ్జ్కి వచ్చి బ్లాక్ పెట్టి ఈ వాటర్ తీసుకోండి గైస్. అండ్ ఇప్పుడు అలాగే దీన్ని ఇన్ఫినైట్ చేయాలి నేను ఇక్కడ పెట్టి పని చేసేసాను గైస్. ఇదిగోండి ఇక్కడైతే ఇన్ఫినైట్ వాటర్ సోర్స్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు అలాగా ఒక బ్లాక్ మార్చి ఒక బ్లాక్ పెట్టుకుంటే చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను, తీసేసి ఈ వాటర్లో చేయడం అంటే కష్టం గైస్. పెట్టా ఇది తీసేసి ఇక్కడ పెట్టాలి మధ్యలో ఇన్ఫినిట్. అరే మధ్య అయిపోయినా కలుస్తాను గైస్. గైస్ వాటర్ పోస్తే మధ్యలో ఒక దగ్గరకు వచ్చి ఆగిద్ది. ప్రతి ఒక్క సైడ్ బ్లాక్ పెట్టి దాని మీద వాటర్ పోయాలి చుట్టూ అంతే. ఇప్పుడు మధ్యలో ఒక బ్లాక్ వస్తుంది గైస్, ఆ బ్లాక్ వాటర్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా వాటర్ పెట్టా ఎక్కడైనా బ్లాక్ పెడితే వాటర్ ఒక దగ్గరకు వచ్చి ఆగుతాయి మధ్యలో ఆ బ్లాక్ మిడిల్ బ్లాక్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తవ్వాలి గైస్. ఇప్పుడు 3x3 ఇక్కడ ఒకటి, దీని పక్కది మళ్ళీ ఇది ఒకటి, ఇది ఇది ఇప్పుడు 3 అయినాయి. మళ్ళీ ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఇది ఇప్పుడు 3x3 అయిపోయింది. ఇప్పుడు నేను తీస్తే ఇది కూడా అయిపోద్ది. ఇదిగోండి 3x3 కాబట్టి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఈ బ్లాక్ కాడికి వచ్చాగింది గైస్. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే మీరు సైన్ బోర్డ్స్ అయితే పెట్టాలి ఒకటి. గైస్ ఇదైతే అయిపోయింది వాటర్ పోయడం వరకు అయితే. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడికి వచ్చేసి చివరికి ఇక్కడ గైస్ నేనైతే పైకి అయితే వచ్చాను. ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ 1, ఇది 2, ఏదైనా కార్నర్కి వెళ్ళి 1, 2, 3 అంటే ఇక్కడ గ్రాస్ బ్లాక్స్ పెట్టండి, 3 పెట్టండి, 1 ఇది 2 ఇది 3. మళ్ళీ ఈ రెండు అయితే అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇలాగే ఈ చుట్టూ మొత్తం చేసాలి గైస్. ఓకే చేద్దాం. సబ్స్క్రైబ్ కూడా. ఓకే ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 1, 2 ఇక్కడ థర్డ్ బ్లాక్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ సిల్క్ టెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా ఇటు నుంచి 2 బ్లాక్స్ తర్వాత ఇక్కడ ఒక లైన్. ఓకే ఓకే ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్ కాకుండా ఈ బ్లాక్ కాకుండా ఈ బ్లాక్ తర్వాత దీన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు అలాగే పెట్టుకుంటే ఇటు వెళ్ళిపోవాలి కదా ఇంక వెనక్కి అటు కాకుండా మళ్ళీ ఆ చివరి చేయాలి మనం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే చేసామో ఇప్పుడు ఇటు వైపు కూడా వెళ్ళి చేయాలి. ఇప్పుడు 1, 2 అయిపోయింది. ఓకే ఇక్కడ అయిపోయినాక ఇవన్నీ ఒక్కొక్క బ్లాక్ పెంచాలి గైస్. గైస్ ఇప్పుడు వీటిని అయితే పొడిగించాలి అంటే ఇదిగోండి దీని సైడ్ అయితే ఒకటి ఇలాగ ప్రతి ఒక్క సైడ్ అంటే ఈ మధ్యలో దాని వరకు పెంచాలి ఇలాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఇటు పక్క పెంచాలి అంటే ఇలా నిల్చో ఉన్నాం కదా ఈ బ్లాక్ పక్క దానికి ఇటు కూడా ఇలాగే. అండ్ ఇప్పుడు కూడా ఇలాగేనా ఇటుకి ఇటు దీనికి కూడా ఇలాగే అంతేనా. ఓకే ఇప్పుడు పైన గ్రాస్ వర్క్ అయితే గ్రా అయ్యాయో అదే పగలవే. ఓకే గ్రాస్ పని వర్క్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే ట్రాప్ డోర్స్ పెట్టారు గైస్. సారీ గైస్ ఎన్నిసార్లు తప్పు చేస్తాను. ఓకే ఇదైతే ట్రాప్ డోర్ అయితే పైన పైకి అయితే సెట్ చేయాలి తర్వాత మూసేయాలి. ఫస్ట్ టైం పెట్టిన తర్వాత అయితే మూసేస్తాను. అమ్మాయి 12 అయితే మిగిలే గేస్ ఇంకా. ఇప్పుడైతే ఇదైతే మూసేయాలి గేస్ అన్నీ మూసేయాలి. ఇప్పుడు నేను గేస్ ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళా ఇక్కడ ట్రాప్ డోర్స్ పెట్టాలి పైన గేస్. ఇక్కడ తర్వాత అయితే వీటిని అయితే మూసేయాలి. హలో ఏంటి సార్ ఇది ఇట్టొచ్చింది
అడపెట్టి ఓకే. అండ్ ఇప్పుడు ఇలాగే ఇటు సైడ్ ఒకటి వచ్చేసి ఇక్కడైతే ఇలా పెట్టేసేయాలి. ఇలాగైతే మొత్తం అన్ని సైడ్లు అయితే చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఒక ట్రాప్ డోర్ పెట్టేసి ఇలా నేను ఇక్కడ వేసేస్తాను ఆ బక్స్ రోగం. ఇప్పుడు ఇక్కడనే కదా మధ్యలో దాంట్లోనే మాత్రమే ఇలా పెట్టి ఇలా ముయ్యండి. మళ్ళీ అండ్ ఇలా కూడా వచ్చేసి ఇలా ముయ్యండి. ఇదైతే ఇక్కడ ఈ బాక్స్ వర్క్ అయితే అయిపోయింది గేస్. ఇలా అయితే అన్ని సైడ్లు అయితే ఇప్పుడు మనం అయితే చేయాలి గేస్. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ పక్కలో అయితే కన్ఫర్మ్ పెట్టాలి గేస్, కానీ ఇవి మాత్రం పెట్టకూడదు. ఓన్లీ మధ్యలో దానికి మాత్రమే పెట్టాలి గేస్ ఇవి. ఓకే నేను మొత్తం చేసే కలుస్తాను. నేను ఇందాకైతే కిందకి వెళ్ళినప్పుడు అయితే కొన్ని ట్రాప్ డోర్స్ అయితే తెచ్చుకున్నాను గేస్. గ్యాస్ పైన అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కింద తలితే వెళ్ళాలి, ఎందుకంటే కిల్లింగ్ ఏరియాకి. అబ్బా అమ్మాయ ఈ బ్లాక్ పెట్టుకో మంచి పని అయిపోయింది. ఇప్పుడు మనకి స్టోన్ కావాలి అమ్మాయ. ఉందిలేండి సరిపోద్ది, భయపడ్డ అయిపోయింది మేము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా ఈ చివరి బ్లాక్లో వన్ ఇది టూ కాడ పెడితే సరిపోద్ది. అండ్ ఇప్పుడు అలాగే త్రీ సైడ్స్ చేయాలి. ఇప్పుడైతే వీటినైతే కలిపేయాలి. ఇప్పుడు మనం కొద్దిగా పైకి వచ్చి వెళ్ళాలి. అయ్యో అయ్యో అందుకున్నాం గేస్. అయ్యా ఇదేం 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 సావు పో. ఇప్పుడు నా డౌట్ కావాలి నేను చెప్పి అదే. ఇప్పుడు ఇదంతా తీసేసాలి. పాపర్స్ అయితే పెట్టాలి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టూ బ్లాక్స్ తీసేసుకోండి, ఎందుకంటే చెస్ట్కి ఇక్కడ అండ్ ఇక్కడ పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి మొత్తం. ఒకసారి వేస్తే వచ్చేస్తాయి ఇక్కడికి. ఇంకా రాలా యా అయిపోయింది. ఇప్పుడు వీటి మీద అయితే మనం క్యాంప్ ఫైర్ని అయితే ప్లేస్ చేయాలి. అంతకన్నా ముందు ఈ చుట్టుపక్కల అయితే గ్లాస్ని అయితే ప్లేస్ చేసేద్దాం. ఇక్కడైతే గ్లాస్ అనే కాదు గైస్, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అయిపోయింది. ఇంకా యానిమల్స్ అయితే స్పాన్ కావాలి. అంతకంటే ముందు ఫస్ట్ నేను బయటకు వెళ్ళాలి. క్యాంప్ ఫైర్స్ వచ్చేసేయండి. ఇంకా ఒకటి ప్రతి ఒక్క దాని మీద అయితే క్యాంప్ ఫైర్స్ అయితే పెట్టాలి. దగ్గర కూడా అయిపోయినాయి. ఇప్పుడు గ్లాస్ వాడేసాను. ఓకే అయిపోయింది. ఇంకా యానిమల్స్ ఒకటి ఇప్పుడు ఏఎఫ్కే అయితే చేసుకోవాలి గైస్. గైస్ మీకు మైక్ అయితే లైక్ వచ్చేసి చూడండి మిడిల్ బ్లాక్ ఇప్పుడు ఏదో ఒక సైడ్. ఓకే గైస్ ఇదైతే మిడిల్ బ్లాక్. ఇక్కడ నుంచి అయితే మనం స్కాఫ్ ఫోల్డింగ్ అయితే 24 బ్లాక్స్ అయితే పెట్టాలి. అంటే 24 పెట్టాలి. ఓకే ఎన్ని పెట్టాను మర్చిపోయాను గేస్. సో అందుకని అయితే 24 అయితే పెట్టేశాను తీసేసి. ఇప్పుడైతే గ్లాస్ తీసుకుందాం పదండి, ఎందుకంటే పైన ఏదైనా ఇల్లులా చేసుకుందాం. ఇల్లు అంటే మనం నిల్చోడానికి స్థలం వరకే. ఓకే లైక్ చేయండి గేస్, లైక్ చేయండి ప్లీజ్. ఓ 10 లైక్స్ కంప్లీట్ చేసారా ప్లీజ్. ఓకే అరే అరే పైకి రా, పైకి పైకి పద. ఓకే ఇప్పుడు బ్లాక్స్ పెట్టు. ఓకే బ్లాక్ పెట్టాలి. అరే పడట్లా గాయస్. ఓకే నేను ఏదో చేసి కింద బ్లాగ్ పెట్టి పెట్టాను. ఓకే ఇప్పుడైతే చుట్టూరు ప్లాట్ఫామ్ రావాలి. లైక్ చేసుకోండి గైస్ ప్లీజ్. గైస్ ప్లీజ్ మనం 1K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా 250 టచ్ కా 230 గైస్, 230 తొందరగా కంప్లీట్ చేసారా ప్లీజ్ గైస్. ఓకే నేను అయితే పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఉండి చూడాలి. ఓకే చూద్దాం గైస్ ఏఎఫ్కే చేద్దాం. గ్యాస్ నేనైతే కింద నుంచి చెస్ట్ దగ్గరకు అయితే స్టైర్స్ అయితే వేస్తున్నాను. అంతలోకి లైక్ చేయండి గ్యాస్. ఓకే అయితే వచ్చేసాను. చూసే ముందు లైక్ చేశారు గ్యాస్. చేయకపోతే ఫస్ట్ వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మాత్రం ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేయండి గ్యాస్, కొట్టేయండి. ఇంకా మన చెస్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. చేసేద్దామా? ఓకే ఓపెన్ కరో, ఓపెన్ అవ్వే. ఓకే ఓపెన్ అయ్యి చూసారు గ్యాస్. చూసారా 5 మినిట్స్ గ్యాస్, గట్టిగా 5 మినిట్స్ ఉన్నాను. ఇప్పటికే ఎట్ వచ్చిందంటే ఇంకా ఉంటే మాత్రం ఇంకా ఒక 10 నిమిషాలు ఒక గంట ఉన్నా అనుకోండి సరిపోదు గేస్ ఫుడ్ అయితే.
ఓకే నేను పైకి అయితే తర్వాత అయితే పెట్టుకుంటాను, ఏదే కింద నుంచి ఏఫ్కే స్పాట్కి లేదా వీడియోతోనే పెట్టుకుంటాను. ఈ వీడియో అయితే ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.